ఏపీలో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ద్రోణి ప్రభావం కారణంగా నెల్లూరు, తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. కొమరం ప్రాంతం నుండి అండమాన్ సముద్రం వరకు తూర్పు గాలులు వీస్తున్నాయి. అలాగే కొమరం నుంచి తమిళనాడు వరకు దక్షిణాది తీరం మీదుగా నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి వ్యాపించి ఉంది. ఇది సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఆదివారం చిత్తూరు జిల్లాలో ఎడపతిరుపులు లేకుండా వర్షాలు కురవడం జరిగింది. తిరుపతి, చిత్తూరు నగరాల్లో జనజీవనం స్తంభించిపోయింది. చిరు వ్యాపారులు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కూడా కనిపించలేదు. తూర్పు మండలాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు ముసురు కురమడంతో ఇళ్ల నుంచి బయటకు రాకుండా జనాలు అస్తవ్యస్తలు పడడం జరిగింది.